డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరస్మంతా ఉన్నారు ద యంగెస్ట్ మానిఫెస్టేషన్ కోచ్ శ్రీ వైబ్రెంట్ వంశీ గురుజీ గారు గురుగారుతో మాట్లాడుకుందాం నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ప్రతి ఇంట్లోనూ ఉండే ఒక కామన్ ప్రాబ్లమే ఈ రోజు నేను ముందు పెడతాను ఓకే డబ్బులకు సంబంధించిన ఆలోచన డబ్బులకు సంబంధించిన ధోరణి అనొచ్చు ఇది అంటే వీళ్ళ ఇళ్ళలో ఎలా ఉంటుందంటే పరిస్థితి ఒక పక్కన దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు దేనికోసం నమ్ముతున్నారు దేవుణ్ణి అంటే నాకు దేవుడు డబ్బులు ఇస్తాడు డబ్బులు ఇవ్వాలి నాకు డబ్బులు కావాలి అని వీళ్ళ ఫోకస్ వీళ్ళ ఆలోచన అంతా డబ్బుల మీద ఉంటూ ఉంటుంది అలా అని డబ్బులు వస్తున్నాయి అంటే వాళ్ళ లైఫ్లో డబ్బులు కూడా రావట్లేదు కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే దేవుడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు ఇంకా దేవుడిని ఎందుకు పూజించాలి అని దేవుడి మీద కాపాడుతూ ఉంటారు ఇంకా ఇంకేదేదో ఫీలింగ్ చూపిస్తూ ఉంటారు ష్యూర్ ఇంకో పక్కన ఇప్పుడు అలా చేయడం వలన డబ్బులు వస్తాయంటే రాదు కదా సో ఇలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్న పనులన్నీ కూడా నాశనం చేసుకుంటూ ఉన్న మనశ్శాంతి పాడు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సొల్యూషన్ ఏంటి విల్ డిస్కస్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓమ్ తత్సత్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వమ్స్ ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ముఖ్యంగా డబ్బు అన్న విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్క వ్యక్తికి ఆలోచన ధోరణి అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అసలు ముఖ్యంగా డబ్బు మన దగ్గర ఉండకపోవడానికి రీజన్ ఏంటంటే మనమే మనమే రీజన్ ఎగ్జాక్ట్లీ చాలాసార్లు మనం చెప్పుకున్నాము లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్తా ఉంది సో చాలా మంది డబ్బు పట్ల ఎలాంటి భావనని కలిగి ఉన్నారంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు తెలిసి కానీ తెలియక కానీ డబ్బు దేముందులే అంటాం డబ్బుదేముందా డబ్బు దేముందా డబ్బు లేకపోతే లైఫే లేదు మనీ మేక్స్ మెనీ థింగ్స్ ధనం మూలం ఇదం జగత్ ఏంటి కంప్లీట్ డబ్బు గురించే మాట్లాడుతూ ఉన్నారంటే కోర్స్ డబ్బు గురించే మాట్లాడాలి రోజు గడవాలి అంటే డబ్బు లేకుండా ఒక రోజు గడుస్తామా మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి అది కొనాలంటే కావాల్సింది మనీ ఈ అనంత విశ్వంలో అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలి అన్న క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయాలన్నా పేరెంట్స్కి గుడ్ హెల్త్ ప్రొవైడ్ చేయాలి అన్నా న్యూట్రీషియస్ ఫుడ్ తీసుకోవాలి అన్న పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అన్న ఒక సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ లీడ్ చేయాలన్న కావాల్సింది మనీనే బట్ ఇది చాలామంది దగ్గర లేకపోవడానికి రీజన్ ఏంటంటే డబ్బు గురించి మనం తక్కువగా మాట్లాడుతూ ఉన్నాం డబ్బును మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా గౌరవిస్తామో ప్రేమిస్తామో డబ్బు మనల్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది డబ్బు మనల్ని గౌరవించడం స్టార్ట్ చేస్తుంది సో ఫస్ట్ ఎనంత విశ్వానికి సంబంధించి మీరు ముఖ్యంగా మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఈ అనంత విశ్వసంపదని మీ గృహంలోకి ఆహ్వానించాలి అంటే డబ్బు సంపాదించడానికి కావలసిన ఆపర్చునిటీస్ని అవకాశాలని మీ ముందు విశ్వం పంపించాలి అంటే మీ ముందుకు పంపించాలి అంటే మనీని పట్ల మీ యొక్క వైఖరి ధోరణి మార్చుకోవాల్సిన సమయం ఇది అండ్ ఒక ఒక సర్వే ఉంది శ్రద్ధగా వినండి ఇండియన్ ఎకానమీ వాళ్ళు సర్వే చేసి చెప్పున్నారు వీలైతే నోట్ చేసుకోండి నైన్టీన్ ఫార్టీలో పది రూపాయలు ఉంటే సరిపోయేదంట ఒక నలుగురున్న ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ చేయాలి అంటే పది రూపాయలు ఉంటే సరిపోయేది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభైలో తరువాత పంతొమ్మిది వందల అరవైలో ఒక జీరో యాడ్ అయింది విచ్ మీన్స్ వంద రూపాయలు ఉంటే సరిపోయేది పంతొమ్మిది వందల ఎనభైలో ఇంకో జీరో యాడ్ అయింది వెయ్యి రూపాయలు రెండు వేల సంవత్సరంలో ఇంకో జీరో యాడ్ అయింది పదివేల రూపాయలు మీరు ఆలోచించండి నలభై నుంచి అరవైకి అరవై నుంచి ఎనభైకి ఎనభై నుంచి రెండు వేల సంవత్సరానికి ఇరవై సంవత్సరాలు డిఫరెన్స్ వస్తుంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక జీరో యాడ్ అవుతుంది సో రెండు వేల సంవత్సరంలో ఒక ఫ్యామిలీ హ్యాపీగా హెల్దీగా లైఫ్ని లీడ్ చేయాలంటే ఉంటే సరిపోయేది అంటే ఎవరికి చేయి చాపకుండా అదే సినారియో టూ థౌజండ్కి ట్వంటీ ఇయర్స్ యాడ్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ టెన్ థౌసండ్కి ఒక జీరో యాడ్ చేస్తే వన్ ల్యాక్ ఇది ప్రూవ్ అండ్ కాన్సెప్ట్ ఇండియన్ ఎకానమీ వాళ్ళు సర్వే చేసి చెప్పున్నారు రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఎవరికి చాపకుండా హెల్దీగా సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ లీడ్ చేయాలి అంటే లక్ష రూపాయలు ఉండాలి అట్లీస్ట్ ఇన్కమ్ ఒక ఫ్యామిలీ దగ్గర ఒక ఫ్యామిలీ హెల్దీగా లైఫ్ లీడ్ చేయాలంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది లక్ష కాస్త లక్ష ఇరవై లక్ష నలభై లక్ష యాభై అవుతా ఉంది మీరు క్వశ్చన్ చేసుకోండి మీ సంపాదన ఎంత ఇఫ్ ఇన్ కేస్ మీ సంపాదన యాభై వేలు అయితే ఇంకో యాభై వేలు అవసరం ఇంకో డెబ్బై వేల అవసరం ఇది ఎక్ సర్వే చేసి చెప్తా ఉన్నారు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింగిల్ ఇన్కమ్ సోర్స్ ఎప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్ కాదు అట్లీస్ట్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి కరోనా టైంలో ఏమైంది లక్షలు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు బికాజ్ ఆఫ్ రెసిషన్ ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉండడం వల్ల ఒక్కసారి రోడ్డు మీద పడిపోయి ఉన్నారు ఆపర్చునిటీ లేకపోవడం వల్ల ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మిలియన్స్ ఆఫ్ రూపీస్ మీరు సంపాదించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ డబ్బు పట్ల మీ ఆలోచన వైఖరి ధోరణి మార్చాలి డబ్బుని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు డబ్బు మిమ్మల్ని గౌరవించాలి మిమ్మల్ని ఇష్టపడాలి అప్పుడు మాత్రమే డబ్బు మీ దగ్గర ఉంటుంది అండ్ పాయింట్ నెంబర్ త్రీ యూ కెన్ టేక్ ఎలీ ఎనీ మిలీనియోర్ ఎనంత విషయంలో ఏ రిచ్ పర్సన్ అయినా తీసుకోండి డబ్బు వెనకతలు పరిగెట్టు డబ్బే వాళ్ళ వెనకతల పరిగెడుతుంది దే డోంట్ వర్క్ ఫర్ మనీ మనీ వర్క్ ఫర్ దెమ్ డబ్బు మన కొరకు పని చేయాలంటే మనమేం చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా డబ్బు మీ దగ్గర ఉండాలి అంటే మిలీనియర్ మైండ్ సెట్ ఉండాలి మిలీనియర్ మైండ్ సెట్ ఉండాలి యూ కెన్ టేక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్లో వెళ్ళొచ్చు ఆటోలో వెళ్ళొచ్చు దేనికి మనం ప్రియారిటీ ఇస్తూ ఉన్నాం ఏ ముందర ఇక్కడ యాభై రూపాయలు సేవ్ అవుతూ ఉంది సేవర్స్ మైండ్ సెట్ విచ్ మీన్స్ ఎ స్కేర్ సిటీ మైండ్ సెట్ వాళ్ళే మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ మెంటల్గా ఉండిపోతూ ఉంది బికాస్ ఆఫ్ దట్ ఫిజికల్గా మనం మిడిల్ క్లాస్నే అట్రాక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మీకు ఎప్పుడైతే రిచ్ లగ్జీరియస్ కింగ్ క్వీన్ అబుండెన్స్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ అనంత విశ్వ సంపద వచ్చి కూర్చుంటుంది మార్క్ మై వర్డ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి మనీకి రిలేటెడ్ ఎక్కువ ఎఫిర్మేషన్స్ చేయండి ఎందుకు ఎఫర్మేషన్స్ చేయాలి అంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ సుప్తచేతనాత్మక మనసు అనేది రీప్రోగ్రామ్ అవుతుంది బట్ ఓన్లీ ఎఫిర్మేషన్స్ చేస్తే అయిపోతుందా అవ్వదు ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ ఇన్ ద హోల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ నోట్ చేసుకోండి ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ ఎటువంటి భావనను మీరు కలిగి ఉంటారో అలాంటివి మాత్రమే మీ నిజ జీవితంలో ఆకర్షిస్తారు ఐఎమ్ రిచ్ ఐఎమ్ వెల్దీ ఐఎమ్ కింగ్ అని చెప్తూ షాప్కి వెళ్ళి రైట్ సైడ్ ప్రైసెస్ చూస్తూ ఉన్నాము అంటే సబ్కాన్షియస్ మైండ్ ఏమని నమ్ముతుంది ఈ వ్యక్తి దగ్గర అంత సంపద లేదు అని చెప్పి నమ్ముతా ఉంది ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ గుర్తుపెట్టుకోండి అసలు తగ్గేదేలే అలా ఉండాల లైఫ్లో ఉన్నది ఒక్కటే లైఫ్ లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ లిమిటెడ్ ఆఫర్ నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియదు ఈరోజు ఈ క్షణం మీ చేతిలో ఉంది అద్భుతంగా జీవితం గడపడానికి ప్రయత్నించండి అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయాలి అంటే డివైన్ పవర్తో కనెక్ట్ అవ్వాల్సిందే సుప్రీం సోల్తో కనెక్ట్ అవ్వాల్సిందే హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవహించాలా దైవే మనుష్య రూపేణ అని చాలాసార్లు చెప్తా ఉన్నా ఆ దైవత్వం మీలో ఉంది దేవుడు ఎప్పుడు ఎవరికి చేయిచప్పుడు ఎప్పుడు కింగ్ అండ్ క్వీన్ మైండ్ సెట్ ఉంటేనే మిలియన్స్ ఆఫ్ రూపీస్ మనీ మీ దగ్గర ఉంటుంది సో పవర్ఫుల్ ఎఫ్రిమేషన్స్ చేస్తూ ఎఫ్రిమేషన్స్ చేసేటప్పుడు మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి ఆల్రెడీ ఐఎమ్ రిచ్ ఆల్రెడీ ఐ ఏ మిలియన్ యూర్ ఇలాంటి మైండ్ సెట్ మీ దగ్గర ఉండాలి ఎప్పుడైతే ఇలాంటి వైఖరి ఉంటూ ఆ భావనని ఫీల్ అవుతూ ఆ ఫీలింగ్ని ఫీల్ అవుతూ ఎఫ్రిమేషన్స్ చేస్తారో వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది అండ్ ఓన్లీ ఎఫ్రిమేషన్స్తో పాటు మానిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి అవన్నీ మీరు చేయాలా చేస్తూ గుర్తుపెట్టుకోండి మనం మనం యోగలం కర్మ అంటే పని పని చేస్తూనే కలియుగంలో మనిషి జన్మ తీసుకున్నాము అంటే పని ద్వారానే ఏదైనా సంపాదించాలి ఇంట్లో కూర్చొని డోర్స్ క్లోజ్ చేసుకునే మంత్రాలు చదివితే యాష్ బూడిది రాలొద్ది ఎఫ్రిమేషన్స్ చేయండి విజువలైజేషన్ చేయండి హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్ని ఇండెప్త్ తెలుసుకొని నిజ జీవితంలో పాయింట్ టు పాయింట్ అలవరుచుకోండి అమలు చేయండి యాక్షన్లో పెట్టండి బట్ గుర్తుపెట్టుకోండి పని ఇంపార్టెంట్ పని ఇంపార్టెంట్ వర్క్ చేయండి డోర్స్ క్లోజ్ చేసుకుంటే ఆపర్చునిటీస్ కూడా ఎలా వస్తాయి ఓపెన్ యువర్ మైండ్ బీ ఓపెన్ హార్ట్ పోర్టల్ మైండ్ పోర్టల్ని ఓపెన్ చేసి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని బయటకు పంపిస్తే అష్టైశ్వర్యాల లోపలికి వస్తే అదే విశ్వం యొక్క లా సో దేనికి భయపడద్దు అండ్ గుర్తు పెట్టుకోండి చాలాసార్లు నేను చెప్తా ఉన్నా ఈ అనంత విశ్వంలో ఈ భూ ప్రపంచం మీద మీరు మనిషి జన్మ తీసుకున్నారంటే ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళడానికి మీ అందరికీ అర్హత ఉంది కుబేరులు అవ్వడానికి మీ అందరికీ అర్హత ఉందని మర్చిపోకండి ఆ క్యాపబిలిటీ మీ అందరికీ ఉంది యు ఆర్ డిజర్డ్ పర్సన్స్ యు ఆర్ క్యాపబుల్ అది ఒక్కటి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి వండర్ఫుల్ సార్ అండ్ ముఖ్యంగా మీరు చెప్పారు ఎఫర్మేషన్స్ విజువలైజేషన్స్ అండ్ దాంతోపాటు ఫీలింగ్స్ అనేవి ఇవన్నీ ఇంపార్టెంట్ బట్ అట్ ది సేమ్ టైం వీటిని అందరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ నేను కూడా అనుకుంటుంటా అవును నా దగ్గర ఉన్నాయి బట్ దీన్ని ఎలా ఉపయోగించాలి సార్ మీరు చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ రైటే కదా నా దగ్గర నేను ఫీల్ అవుతాను కదా బట్ ఇలా ఎలా వాడాలి దీనికి ఎలా నేను ట్యూన్ అవ్వాలి అని ఎప్పుడు కూడా నా మైండ్ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది ఓకే సో తెలుసు దీనికి సంబంధించి మీరు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారని వర్క్షాప్స్ చాలా మంది వస్తున్నారు రిజల్ట్ వస్తున్నాయి వాళ్ళకి వాళ్ళు టెస్ట్ రూపంలో వాళ్ళు వీడియోస్ ఇస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తున్నా గానీ ఎప్పుడు సరే కొత్తగా ప్రోగ్రామ్ ఎలా బిల్డ్ చేస్తున్నారు మీరు కొత్తగా ఎప్పుడు అంత కొత్తగా రావడానికి గల కారణం ఏంటి మీ సైడ్ నుంచి మీరు పెట్టే ఎఫర్ట్స్ కానీ ఇంకా ముఖ్యంగా ఈ ఒక్క రీజన్ చెప్పండి సార్ ఈ వర్క్షాప్ రావడానికి ఎస్ అంటే రావడం వల్ల వాళ్ళకి కలిగే లాభాలండి ప్రోగ్రామ్కి అటెండ్ అవడం వల్ల వాట్ యూ గెట్ అంటే ఒక వెల్త్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది ధనవంతుణ్ణయ్యే ఈ భూమి అనే గ్రహం నుంచి ఈ శరీరం నుంచి నా ఆత్మని విడిచిపెడతాను అని చెప్పి మీకు మీరు ఒక నాంది పలుకుతారు డబ్బు సంపద ఐశ్వర్యం విజయం వైభవం సమృద్ధి సంపూర్ణత్వం ఉద్యోగ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి ఇవన్నీ కూడా నేను జీవితంలో హండ్రెడ్ పర్సెంటేజ్ సాధిస్తాను అన్న కన్ఫర్మేషన్ క్లారిటీ మీలో కలుగుద్ది అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి యూనివర్సల్ లాస్ట్ పన్నెండు ఉన్నాయి అందులో ఐదోది లా ఆఫ్ అట్రాక్షన్ నాలుగోది లా ఆఫ్ వైబ్రేషన్ సో ఈ పన్నెండుకి లాస్ట్కి రిలేటెడ్ యూనివర్సల్ కాన్సెప్ట్స్ మొత్తం తెలుగులో సింప్లిఫై చేసి ఇప్పటి వరకు మన సౌత్ ఇండియాలోన బయటికి ఎవరు రివ్యూలు చేయని నిగూఢంగా దాగిన రహస్యాల్ని మొత్తం మేము ముందు బయట పెట్టడానికి రెడీగా ఉన్నాం అండ్ టూ ప్రోగ్రామ్స్ రెడీగా ఉన్నాయి దిస్ మంత్ జూన్ సిక్స్త్ నుంచి బేసిక్ యూనివర్సల్ క్లాస్ జరుగుతూ ఉంది అంటే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ని మీ ముందుకు ఇవ్వబోతా ఉన్నా పేరుకి బేసిక్ అని చెప్తా ఉన్నాం కానీ సెవెన్ డేస్ క్లాస్ కంప్లీట్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నాం పేరుకి బేసిక్ మాత్రమే అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నాం టోటల్ సెవెన్ డేస్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ట్ ఎంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోండి అని చెప్పి ఒక బేసిక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఫ్రమ్ జూన్ సిక్స్త్ టోటల్ సెవెన్ డేస్ క్లాస్ నడుస్తూ ఉంది అండ్ ఫ్రమ్ జూన్ ట్వంటీ ఫోర్త్ నుండి అడ్వాన్స్డ్ క్లాస్ స్టార్ట్ అవబోతా ఉంది టోటల్ లెవెన్ డేస్ ఉంటుంది అడ్వాన్స్డ్ క్లాస్ టోటల్ లెవెన్ డేస్ ఉంటుంది ఫ్రమ్ ట్వంటీ ఫోర్త్ జూన్ నుండి సో బేసిక్ క్లాస్కి ఒక్కసారి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే అడ్వాన్స్డ్ క్లాస్కి రావడానికి పాజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే అడ్వాన్స్డ్ క్లాసెస్లో మనం కంప్లీట్ మాస్టరీ సబ్జెక్ట్ మాట్లాడతాం కంప్లీట్ ఇన్ డెప్త్ మాట్లాడతాం సో అక్రాస్ ఇండియా నుండే కాకుండా అక్రాస్ గ్లోబ్లో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు గుడ్ థింగ్ ఏంటంటే అటెండ్ అవడం ఇంపార్టెంట్ కాదు నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు నేర్చుకున్నది నిజ జీవితంలో ఆచరణలో పెట్టడం ఇంపార్టెంట్ దట్స్ ద బెస్ట్ థింగ్ ఆచరణలో పెట్టి అమేజింగ్ రిజల్ట్స్ మీకు మెసేజ్ పెట్టడానికి కూడా టైం లేదు గురువు గారు అంటున్నారు ఇట్స్ మీన్స్ అలా ప్రొడక్టివ్ అయిపోయినారు మనకు కావాల్సింది అదే కదా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తా ఉన్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అ డ్రాగన్ ఇయర్ చైనీస్ ఇయర్ ప్రకారం వెల్త్ నెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎయిట్ వస్తుంది ఎయిట్ అనే నెంబర్ వెల్త్క సంకేతం ఈ ఇయర్ మీరు చూడని సక్సెస్ ని చూడని విజయాన్ని చూడని ధనాన్ని మీరు చూడబోతూ ఉన్నారు మార్క్ మై వర్డ్స్ శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు అని గుర్తు పెట్టుకోండి యాజ్ పర్ యాస్ట్రాలజీ చూసుకున్న యాజ్ పర్ న్యూమరాలజీ చూసుకున్న ఈ హోల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే జూన్ జూలై ఆగస్ట్ త్రీ మంత్స్ ఆర్ బ్రేక్ త్రూ మంత్స్ అమేజింగ్ యాక్షన్ మీరు పెడితే అమేజింగ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ వర్షంలా మీ ముందు కురుస్తాయి మార్క్ మై వర్డ్స్ దీస్ త్రీ మంత్స్ ఆర్ లైఫ్ చేంజింగ్ మంత్స్ ఇన్ దిస్ టూ ట్వంటీ ఫోర్ ఇయర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబోండెంట్స్ జై హింద్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ త్వరలో కలుద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో సార్ అన్ని విషయాలు మీకు క్లియర్గా క్లుప్తంగా వివరించారు సో ఇలాంటి వర్క్షాప్ అనేది మీరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇది దేని ఫోకస్డ్గా దీన్ని క్రియేట్ చేయడం జరిగింది దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అండ్ దీన్ని ఎవరు ఆధారం చేసుకొని ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకెళ్తుంది ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేసింది మీ గురించి మీరు అంటే మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు లేకపోతే మీలో ఏదైనా డౌట్స్ ఉన్నాయా మీ అదుగుదలకు సంబంధించి మీరు అనుకున్న టార్గెట్స్ గోల్స్ మీ జాబ్ అయి ఉండొచ్చు బిజినెస్ అయి ఉండొచ్చు సంపద పరంగా అయి ఉండొచ్చు రిలేషన్షిప్స్ పరంగా అయి ఉండొచ్చు ఏ విధంగా చూసుకున్నా సరే మీకు ఏం కావాలి అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో అలాంటి ఈ ఒక ఉత్తమమైన ఈ ప్రోగ్రామ్ని మీరు మిస్ చేసుకోకూడదు కాబట్టి మేము నేను అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి